ప్రాజెక్ట్ అండి. కన్సల్టెంట్ సెక్టర్. నా పేరు రజని అండి. మేము వేస్ట్ మెటీరియల్ తో పిల్లలకి ఆకర్షించడానికి ఆ కాన్వెంట్ నుంచి మన అంగన్వాడీ సెంటర్ రప్పించడానికి పిల్లలకు కూడా మోటివేషన్ చేయడానికి ఉపయోగపడేలా పిల్లలకు కూడా అవగాహన కల్పించడానికి ఇవి కలర్స్ గురించి చెప్పడానికి మాకు వచ్చిన మెటీరియల్తో తయారు చేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆకర్షవంతులై తొందరగా రావడానికి కూడా ఈ ఒక పిల్లడి వారు చూస్తే ఇంకో పిల్లడికి చెప్పి వాళ్ళు కూడా రప్పించడానికి అవకాశం ఉంటుంది. పిల్లల పిల్లలకి ఎక్కువగా స్నేహభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు పేరెంట్స్ బయట చెప్పే కంటే పిల్లల మాటలు ఎక్కువ వింటారు. పిల్లల్లోని వాళ్ళకి ఐకమత్యం ఏర్పడి అంగన్వాడీ సెంటర్ రావడానికి వాళ్ళకి ఎక్కువగా కుతూహలంతో వస్తుంటారు. ఇలాంటి తయారు చేయడం అవుతుంది. ఇది కూడా ఇంట్లో వాడే వస్తువు కాబట్టి పిల్లలకు కూడా తొందరగా ఆకతో సోఫా సెట్ తయారు చేయడం అయింది. ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఇంట్లో కూడా వాడుతుంటారు కాబట్టి పిల్లలకు కూడా అవగాహన ఉంటుంది. వాళ్ళు తొందరగా దేనికి ఉపయోగపడుతుంది అక్కడ దీనివల్ల ఏంటి అంశం అంటే వాళ్ళు కూడా చెప్తారు. కర్రతో చేయొచ్చు ఇంటి దగ్గర. మనం ఇంటి దగ్గర ఆకతో చేసిన సెంటర్లో కాబట్టి వాళ్ళు కూడా ఖాళీ టైంలోనైనా ఇంటి దగ్గర మన అంగన్వాడీ సెంటర్లోనైనా వాళ్ళకి చేసి కండరాలు అభివృద్ధి చేయడానికి అవుతుంటే అభివృద్ధి అవుతుంది చేస్తారు. ఇది దగ్గర కూడా ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. క్యారెట్ క్యాబేజీ కార్న్ జనపట్ట బెండకాయ కాయగూరల గురించి వాళ్ళకి కలర్స్ గురించి ఆకారాల గురించి కూడా తెలుస్తాయి. వాళ్ళు ఇంట్లో ఏం తిన్నారని అడిగితే చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గర తల్లులు కూడా పెడుతుంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి మన సెంటర్కి వచ్చేటప్పుడు ఏం తిన్నారని అడిగినా వాళ్ళు పిల్లలు చెప్పగలుగుతారు.